సో నేను మాట్లాడుతున్నప్పుడే ఈయన స్టార్ట్ చేసి ఫేస్ నోస్ లిప్స్ అండ్ ఇయర్స్ చేశారు. 2 మినిట్స్లో చేశారు. ఇది క్లియర్గా చూస్తుంటేనే అర్థమైపోతుంది అండ్ చాలా వెయిట్లెస్ ఉంది. పిండపల్లి బొమ్మలు అంటే ఖచ్చితంగా చూపించాల్సిన బొమ్మ ఇది. సో ఇది ఒక సైన్ అయిపోయింది మనకి. కొండపల్లి బొమ్మలు ఈ బొమ్మ చూపించకుండా ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వదు. ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అవ్వక ముందు వాళ్ళు చేసినవి. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు వినే ఉండుంటారు కొండపల్లి బొమ్మలు అని, చెక్క బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, మనం ఆ ప్లేస్కి వచ్చాం. నేను అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ కేమ్ టు మైలవరం ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి. అక్కడికి చాలా దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ కొండపల్లి. ఇప్పటికి కూడా వాళ్ళ కులవృత్తిని మర్చిపోకుండా చాలామంది ఈ కొయ్య బొమ్మల మీద వాళ్ళ జీవనాధారం ఆధారపడి ఇప్పటికీ వర్క్ చేస్తూ ఉన్నారు. సో నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఆ బొమ్మలన్నింటినీ. సో అది ఇప్పుడు ఎలా ఉంది, ఆ పరిశ్రమ ఎలా ఉంది, అసలు బొమ్మలు ఎలా తయారు చేస్తారు, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఈ టెక్నికల్గా ఇంత ఇంప్రూవ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు ఇక్కడి వరకు వచ్చి ఎంతమంది కొనుక్కుంటున్నారు, వీళ్ళ లాభాలు ఏంటి, వీళ్ళ టైమింగ్స్ ఏంటి, అసలు ఎంత నష్టం ఉంది, ఎంత లాభం ఉందని చూడడానికి, అండ్ ఎస్పెషల్లీ ఆ బొమ్మలు ఎలా ఉన్నాయని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. నాతో పాటు మీకు కూడా చూపిద్దామనే ఆలోచనలో ఐ స్టార్టెడ్ దిస్ వీడియో. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే దారిలో ఇబ్రహీంపట్నం అడ్ రోడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, ఆ ఏరియా అందరికీ తెలుసు. అక్కడి నుంచి మైలవరం అండ్ తిరువూరు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో కొండపల్లి అని ఒక ఊరుందనమాట. ఆ ఊర్లోనే ఈ చెక్క బొమ్మలు కొయ్య బొమ్మలు తయారు చేస్తుంటారు. సో నేను క్లియర్గా అదంతా మ్యాప్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ లేట్ ఏం లేకుండా మనం ఆ వర్క్ ఏంటి, ఆ స్పెషల్ టాలెంట్ అనేది మనం చూద్దాం. ఓకే, కమ్ విత్ మీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంత వేడిలో ఇంత ఇదిలో అక్కడ ఒక ఆయన కూర్చొని వర్క్ చేస్తున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారు, ఏంటి, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారో కనుక్కుందాం. ఓకే, హలో అండి, నమస్తే. సో నాకు తెలిసి మీ చేతిలో ఉన్న బొమ్మ ఇవి దశావతారం అనుకుంటా కదండి. ఓకే, మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు సార్? 28 ఏళ్ళు. ఓకే, ఫినాన్షియల్లీ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ బిజినెస్? పర్లేదు సార్, వ్యాపారం చేసిన వాళ్ళు పర్లేదు, చేతి మామూలుగా అమ్ముకునే వాళ్ళు కొద్దిగా కష్టం వాళ్ళు. ఇప్పుడు మీరు ఏంటి, ఇదంతా వర్క్ చేసి మీరు షాప్స్కి ఇస్తారా లేకపోతే మీరు పర్సనల్గా బిజినెస్? ఓకే, సో 25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. ఇదేం చెక్కండి అసలు? తెల్ల పులిక అండి. తెల్ల పులిక. ఇప్పుడు మీరు చెక్కేది మత్స్యావతారం? మత్స్యావతారం. సో ఈ సెటప్ అంతా ఫినిష్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందండి? ఇది వచ్చేసి 1 డేలో మొత్తం చెప్తారు. చెన్నై కాబట్టి. ఓకే, పెద్ద ఏంటి టైం తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మీకు అనిపించింది మీరు చేస్తారా లేకపోతే ఆర్డర్ బట్టి చేస్తుంటారండి? నేనండి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం చేస్తాను. మామూలుగా కొత్త ఐటెమ్స్ చేస్తాను. అంటే మీ ఓన్గా క్రియేట్ చేసింది చేస్తుంటా. సో ఇప్పుడు టెక్నికల్గా మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది కదా సార్? సో వీటన్నిటి కూడా మిషన్స్ వచ్చేసాయి అని అనుకుంటున్నాను నేను. అది ఎంతవరకు వస్తున్న వర్క్ అనేది లేదు సార్, ఇంతవరకు ఇంకా రాదు దీనికైతే. ఇది ఖచ్చితంగా చేతితో చేయాల్సిన పని? చేతితోనే మొత్తం. ఓకే, మిషన్ వర్క్ ఇంతవరకు రాదు సార్, ముందు ముందు కూడా రాదు. రాలేదు. ఓకే, అంటే కొన్ని కొన్ని షిప్స్ అని అవన్నీ వాటికి వస్తాయి కానీ వస్తాయి కానీ వీటికి మొత్తం హ్యాండ్ వర్క్ అండి. షేప్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలన్నా హ్యాండ్ వర్క్. మనం మిషన్ అనేది దీనికి యూజ్ చేయడానికి పనిచేయదు. సో చూడండి, ఇప్పటికిప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడే ఈయన స్టార్ట్ చేసి ఫేస్ నోస్ లిప్స్ అండ్ ఇయర్స్ చేశారు. 2 మినిట్స్లో చేశారు. ఇది క్లియర్గా చూస్తుంటేనే అర్థమైపోతుంది అండ్ చాలా వెయిట్లెస్ ఉంది.
ఆయనకి వర్క్ బాగా వచ్చి కాబట్టి సింగిల్గా ఇట్లా ఇట్లా షార్ప్గా చేసేసారు. ఇది ఇది చాలా కష్టమైన పని అండ్ దే ఆర్ బ్లెస్డ్ విత్ ద టాలెంట్. సో మీరు ఈ వర్క్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? మా తాతల దగ్గర. మీ తాతగారు మీ నాన్నగారు ఇవన్నీ? మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను వర్క్. ఓకే. ఇంకా ఇది నార్మల్ క్వాలిటీ అండి. ఓకే. ప్రిఫర్ చేస్తాను. దీంట్లో చెక్క కూడా ఏదైనా మారుతుందండి స్పెషల్ అంటే? స్పెషల్ అంటే చేసే ఐటమ్ అన్ని రూపాయలు అనేది డీటెయిల్డ్గా వస్తాయి, మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా వస్తాయి. ఫేస్ కట్ కానీ, కనుగుడ్లే కానీ, రెప్పలే కానీ, ఫింగర్స్ కానీ అన్నీ క్లారిటీగా వచ్చేస్తాయి. ఎప్పటికైనా ఉన్నారా సార్ ఫినాన్షియల్గా? పర్లేదు సార్, మా ప్రభుత్వం నుండి ఏ సహాయం అయితే లేదు సార్. ఇది వ్యాపారం చేసిన వాళ్ళకి ఏ సహాయం కానీ, మన ఇంటికాడ కూర్చుని చేసిన వాళ్ళకి అయితే ఏ సహాయం లేదు సార్ ప్రభుత్వం. క్వాలిటీ చూసుకుని చేసుకుంటే అండి బాగుంటుందండి. క్వాలిటీ లేకుండా కూడా కొన్ని అమ్మేస్తున్నారు. క్వాలిటీ లేకపోతే దానికి విరాస్తారు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ప్రభుత్వ సహాయం అదంతా అందట్లేదని. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వర్క్ను కూడా గుర్తించి గవర్నమెంట్ నుంచి మీకు ఖచ్చితంగా సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? నా పేరు పూర్ణచంద్ర. పూర్ణచంద్ర, థ్యాంక్ యూ అండి. అన్నీ కూడా అంత ప్రాపర్గా లేవు ఇంటర్ వైపు రావడానికి. ఇక్కడ ఏదో మెషిన్తో వర్క్ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. చూస్తే ఎవరికి వాళ్ళు ఇండ్లల్లో వర్క్ చేసుకుని ఇక్కడే షాప్స్ ఉన్నాయి దగ్గర. ఇక్కడే నాకు తెలిసి ఒక 50 నుంచి 60 షాప్స్ వరకు ఉన్నాయి. ఈ చెక్క యూజ్ చేస్తారనుకుంటా దానికి. సో ఇప్పుడు మనం ఉంది పూర్ణచందర్ రావు టాయ్ షాప్. ఈ షాప్ ఏంటంటే నాకు హైదరాబాద్లో పెట్టినట్టుగా డీటెయిల్డ్గా నీట్గా అంతా చేసింది. సో కలెక్షన్ ఎలా ఉంది, వాటి రేట్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. ఎంటర్ అవుతున్నప్పుడే చూసుకుంటే ద్వారపాలకుల్లాగా ఇటు ఒకరు అటు ఒకరు ఉన్నారు. సో ఆల్మోస్ట్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. సో వుడ్ వర్క్ ఈజ్ వుడ్ వర్క్ ఆల్వేస్. ఇదంతా కూడా హ్యాండ్మేడే. సో ఇదొక బొమ్మ అండ్ చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఈ బొమ్మ ఉండేది. నేను ఒక సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఈ బొమ్మలతో ఆడుకున్నాను నేను. ఇవన్నీ చూసుకుంటే నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. చలో, ఇక్కడ ఒక ద్వారపాలకులు అండ్ గుర్రం స్లైడ్ టు ఓపెన్. సో నమస్తే అమ్మా. ఏం పేరు నీ పేరు? సుమతి అండి. ఓకే. నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఈ బొమ్మలన్నీ. సో ఎక్కడైతే తయారవుతాయో ఆ ప్లేస్కి వచ్చే చూడాలని ఆశ ఎప్పటి నుంచో అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది అనమాట. ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు, అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడక్కడ చూస్తాం. లేదంటే హైదరాబాద్ ఏదైనా ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో చూస్తాం. సో ఒకసారి డీటెయిల్గా చూద్దామని. ఏట్ పక్కలో దొరుకుతాయి ఇవి. ఏనుగులు ఏట్ పక్క అంటారు కదా, ఏట్ పక్క అవి. ఇవి వచ్చి కుంకుమ భరణిలు టైపు. ఇది కూడా హ్యాండ్ మేడ్ అన్నమా మొత్తం? హ్యాండ్ తోనే చేస్తారు. ఓకే. రైట్, కుంకుమ భరణి. కుంకుమ భరణి. ఓకే. ఇది కాస్ట్ ఎలా ఉందమ్మా? 250 పడుతుందండి. 250 పడుతుంది ఇది. ఇది వచ్చి ఇది కూడా కుంకుమ భరణియే. ఓ, 150. సో ఇవన్నీ మొత్తం హ్యాండ్ మేడే? ఏది మిషన్ తో చేసిన కాదు, అన్ని హ్యాండ్ తోనే. ఇది వచ్చి పెన్సిల్ స్టాండ్. పెన్సిల్ స్టాండ్ ఆపిల్ మోడల్. ఓకే. ఇక్కడ పెన్సిల్, ఇక్కడ పెన్సిల్, 2 పెన్సిల్స్. ఓకే. ఇది ఎంతమ్మా? ఇది వచ్చి 250. ఇది కూడా 250 పడుతుంది. ఇది మీరు చెప్పేది ఫిక్స్డ్ ప్రైసా లేకపోతే మళ్ళీ బార్గెన్ చేసుకోవచ్చా? ఇది ఫిక్స్డ్ రేటు అండ్ 10% డిస్కౌంట్ ఇస్తాం. ఓ, 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తాము. ఇవి వచ్చి బొమ్మల బొమ్మ. ఓకే, అది చూసి 9 బొమ్మలు వస్తాయి. ఓకే. 650 పడుతుంది. 650. ఇలాగా బొమ్మల బొమ్మ వస్తాయి. బొమ్మల బొమ్మ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. రైట్. ఓకే. ఇది వచ్చి 5 బొమ్మలు వస్తాయి. 250 పడుతుంది. 250 రూపాయలు. ఓకే. 250 పడుతుంది. ఇదేమో పెళ్ళివి. ఓకే. సో గమనిస్తే పెళ్లి కూతుతో పెళ్లి కొడుకు ఆయన బాగా అండ్ పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బోండం, ఇక్కడ కొబ్బరి బోండం, మంగళసూత్రం. అండ్ ఇది క్లోజప్ లో చూడండి, ఇవంతా ఏమంటారు పెళ్లి పసుపు కుంకుమ అండ్ అక్కడ చిన్న గిన్నె పారాణి
ఎవ్రీథింగ్ ఎంత డీటెయిల్డ్ వర్క్ ఉందంటే అంత డీటెయిల్డ్ వర్క్ ఉంది. గమనిస్తే ఇంకా పూల జడ కూడా ఎంత బాగా చేశారు చూడండి. పూల జడ కూడా గజ్జలు హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుందమ్మా. ఇదేంటమ్మా? ఇది 1525 పడుతుందండి. 1525 పడుతుంది. అండ్ ఇక్కడ గమనిస్తే మజ్జిగ చిలుపుతుంది కదా మీద. అవును సార్. ఓకే, ఇది మజ్జిగ చిలుపుతున్నట్టు. ఓకే, ఇదమ్మా? ఇవి బొమ్మల బొమ్మ. ఇవి కూడా 5 వస్తాయండి. ఇవి ఇవేమో దేవుడి వినాయకుడివి. వినాయకుడు, వినాయకుడిలో కూడా చాలా అవతారాలు ఉన్నాయి. ఇంత క్యూట్ ఉన్నాడు చూడు వినాయకుడు. ఓకే, ఇదేమో పసుపు దంచేది. జోకర్ ఇవి రాజు రాణి అంటారు కదా, అట్లాగా ఆ టైపు రాజు చిన్న సైజ్. ఇవి దాంట్లో సైజెస్ ఉన్నాయి. సైజెస్ ఉన్నాయి. అటు పోలీసు, పోలీసు ఓ లేడీ పోలీస్, బాయ్ పోలీస్. ఓకే, ఇదేమో కుండల సెట్టు, కుండలు పట్టుకున్నట్టు. అండ్ ఈ బుట్ట ఒకసారి తీరా. చిన్నప్పుడు మా చెల్లికి ఒకసారి మా డాడీ కొనుక్కొని వచ్చాడు ఇవన్నీ. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైతే వస్తున్నాయో క్లోజప్కి రండి. సో మనకి చిన్నప్పుడు ఏదైతే వస్తుందో అవన్నీ ఇప్పుడు. ఇది గ్యాస్ స్టవ్, ఇదో గ్యాస్ సెటప్ ఉంది. అండ్ ఇది తిరగలి, ఒక గిన్నె, బకెట్, ఒక చిన్న బౌల్, అండ్ ఇంకొక బౌల్, కత్తిపీట, అండ్ కత్తిపీట, రుబ్బు రోలు, చపాతి, చపాతి మేకర్, కళాయి, అండ్ ఇది కడాయి, ఇది చిన్న పొయ్య, చిన్న పొయ్య, కట్టెల పొయ్యి, ఇది రుబ్బు రోల్ లాగా, ఇది ఒక రుబ్బు రోలు, ఇవి టీ కప్పులు, ఇవి టీ కప్పు సెట్స్, ఇవి మిక్సీ, ఇది ఒక బిందె. అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఒక మిక్సీ, మిక్సీతో పాటు ఇది మళ్ళీ పవర్ సప్లై కేబుల్, ఇది కుక్కర్, ఓ ఇది రైస్ కుక్కర్, ఇది ఒక పెద్ద బౌల్, ఇవి మూతలు, వీటి మీద వీటిపైన మూతలు, ఇది ఒక కప్పు సెట్. సో ఇంత సెట్ ఉండేది. ఒకప్పుడు ఈ మిక్సీలు గిక్సీలు ఉండేవి కదా, చిన్న బౌల్స్ ఉండేవి. ఇప్పుడు ఇలా వస్తున్నాయి. మా చెల్లికి చిన్నప్పుడు ఎప్పుడు మా డాడీ కొనిచ్చాడు అనమాట. భలే ఉందమ్మా. ఇదెంతమ్మా సెట్? 12,000 పడుతుంది. 12,000 చిన్నప్పుడు లాగే ఉన్నాయి కానీ కాస్ట్ చూస్తే అప్పట్లో 120 రూపాయలు ఉండేది, ఇప్పుడు 12,000 అయిపోయింది. రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు చాలా పెరిగిపోయినాయి. అండ్ ఇంకొకటి, మనం ఆన్లైన్లో చూసుకున్నా సరే ప్లాస్టిక్ వీటితో వచ్చేవి కూడా అంతే కాస్ట్ ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే ఇందాక చూసారు కదా ద్వారపాలకులు, వీటిలో కూడా సైజెస్ ఉన్నాయమ్మా. ఇవి వచ్చి 3,500 పడుతుందండి. ఈ సైజ్, ఆ ఈ సైజ్ 3,500 పడుతుంది. ఇది లాస్ట్ సైజ్, ఇది లాస్ట్ సైజ్, స్మాల్ సైజ్. అదేంటమ్మా? ఇది వచ్చి 2,500 పడుతుంది. 2,500. ఓకే. అండ్ ఇంకా గమనిస్తే వెంకటేశ్వర స్వామి ఎంత డీటెయిల్డ్గా నీట్గా క్రియేట్ చేశారో చూడండి. అభయ హస్తం కానీ, ఆయన కిరీటం, పాదాలు, ఎవ్రీథింగ్. అండ్ ఆయన ఒంటి మీద ఉన్న నగలు. ఇంకా బాగా నచ్చింది నాకు హనుమంతుడు. ఎంత బాగున్నాడో చూడండి హనుమంతుడు. కలర్ కూడా ఎంత నీట్గా డీటెయిల్డ్గా, ఈ తోక, తోక, గద, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇది 1200 అమ్మా. దీని మీద 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్. ఇది వచ్చి బ్యాండ్ సెట్. ఓకే, పెళ్ళివి, పెళ్ళి బ్యాండ్. సో పెళ్లి బ్యాండ్, ఇద్దరు బాజాలు వాయించేవాళ్ళు, ఫ్లూట్స్, ఇవేంటి మా వాటిని ఏమంటారు, చిరితలు వాయించేవాళ్ళు. అండ్ హార్మోనియం పెట్టి ఇది 650 ఉంది. అవునండి, 1650, 1650. ఇది చిన్న సైజు. ఓకే, ఇది ముగ్గురు వచ్చారు కాబట్టి 1200. అది. అండ్ ఇది ఇద్దరే వచ్చారు, ఇది 1000 రూపాయలు. ఓకే. అండ్ ఇందాక రాజారాణి చూపించినట్టు దాంట్లోనే పెద్ద సైజ్ వెయిట్ ఉంది. ఇది 1500 రూపాయలు. ఈచ్ వన్ 1500, లేకపోతే రెండు సెట్ కలిపి 1500? రెండు కలిపి, రెండు సెట్. ఓకే, రాజావారు రాణి వారు కలిపి 1500. ఫేవరెట్ రాధాకృష్ణ, ఇంత క్యూట్గా ఉన్నారు. ఇది 1150 రూపీస్. అండ్ ఓన్లీ కృష్ణుడిని ఇష్టపడే వారికి హియర్ ఈస్ గో మన కృష్ణుడు. సో కృష్ణుడు వచ్చేసి ఇది 750 రూపీస్ మనకి. అండ్ నేనే చెప్పేస్తున్నాను చూడండి రేట్లు, దాని నుంచి మిమ్మల్ని అడిగి. ఇది చిన్నపిల్లల సెట్, అంటే ఒకప్పుడు ఉండేవి జోకర్ టైప్. సో ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేస్తుంటారు పిల్లలు సైజుని బట్టి. సో
ఇదొక సెటప్. ఇది వచ్చేసి 300 రూపీస్, వర్తబుల్ 300 రూపీస్. ఇది వచ్చి దీంట్లోనే చిన్న సైజు 150 రూపీస్. ఓకే, ఇది ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఓన్లీ మోము వరకు ఉంది. సీరియస్లీ టూ క్యూట్ అండ్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే తులసి కోట ఇంత బాగుంది. ఇది వుడ్డేన్ అమ్మా? హా వుడ్డేన్ అండి. అంత వుడ్ కానీ వెయిట్ ఉంది, వెయిట్ ఉంది. అవును, ఇది 300 రూపీస్. ఎంత డీటెయిల్గా ఉందో చూడండి వర్క్. అండ్ మలయాళీస్ అదే కేరళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గెటప్ ఇది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కాస్ట్ ఎంతమ్మా? ఇది 1000 పడుతుందండి. ఇది కూడా 1000 రూపీస్ ఈచ్ వన్. అండ్ మా షూటింగ్స్లో చూశాను ఇది నేను, ఈ సెటప్. బట్ ఐరన్ సెటప్ చూసా, ఈ డ్రమ్స్ వాయించేది. అండ్ ఇది ఏమంటారు, ఫ్లూట్. అవి బ్యాండ్ సెట్. అవన్నీ బ్యాండ్ సెట్లే. ఇవన్నీ సెటప్స్ వస్తాయమ్మా? ఇవి 6 వస్తాయండి. అది ఎంత కాస్ట్? ఇది కూడా వచ్చి 800 అలా పడుతుంది. ఓకే. అండ్ మన బుద్ధ ఎంత బాగున్నారు చూడండి. నేను బుద్ధుడు కళ్ళు తెరుచుకున్న విగ్రహం ఎక్కడైనా కనిపిస్తుందేమో అని చూస్తా, బట్ ఎక్కడ ఉండదు. ఆయన పీస్ఫుల్గా ఉండాలంటే అలా కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండాలేమో మేబీ. ఇది వేరే చాలా క్యూట్. ఓహో, ఇది కూడా వుడ్తో చేసిందేనమ్మా? వుడ్ కాదండి ఇది. ఓకే ఓకే, ప్లాస్టర్ ప్యారిస్ టైప్. ఇది 400 రూపీస్. అండ్ మనకి డోర్ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, డోర్ దగ్గర హ్యాంగర్స్, అవి కూడా వుడెంత బాగుంది. అండ్ మా ఇంట్లో ఈ సెటప్ ఉంటుంది, బట్ చిన్న సెటప్ ఉంటుంది. ఇవన్నీ డక్, పీకాక్ ఇవన్నీ ఉన్న సెటప్, చిన్న సెటప్ ఉంటుంది ఇలాంటివి నా దగ్గర. అండ్ సంక్రాంతి సెటప్ పాలు పొంగిస్తూ చెరుకు, చెరుకు కూడా ఎంత డీటెయిల్గా చెప్పాలి చూడండి. అండ్ కింద ఒక పొయ్యి, కట్టెలు, ఒక చిన్న పీట. ఇది 5-10 రూపీస్. ఎవరికైనా సంక్రాంతికి గిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక పర్ఫెక్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు ఈ ముగ్గులు ఇదంతా కూడా. అండ్ నేను మన కేరళ వెళ్ళినప్పుడు చూశాను ఈ సెటప్, అక్కడ హ్యాండ్మేడ్. అక్కడితో పోల్చుకుంటే రేట్లు కానీ రీజనబుల్గానే ఉన్నాయి, 550. అండ్ ఈ సెటప్ చూడండి ఎంత బాగుందో, ఏనుగు. అండ్ ఇంకొకటి చూస్తే ఇవి అగ్గి పుల్లల కంటే కూడా డెలికేటెడ్గా ఉన్నాయి ఇవన్నీ. మరి ఇవన్నీ ఎలా చెక్కుతారో, అన్నీ ఎలా అరేంజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా డెలికేటెడ్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అంటే హ్యాండ్ వర్క్ కాబట్టి అవి ప్రాపర్గా సెట్ అయ్యాము. మెషినరీ అయితే ఇది చేయటం అసలు కష్టమనే చెప్పాలి దీన్ని. అండ్ ఇక్కడ ఒక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అమ్మా, పెళ్లి కొడుకు తలంబ్రాల చీర మీద. అంటే ఎంత క్యూట్ ఉన్నారు చూడండి. అండ్ పెళ్లి కూతురు అటు ఇష్టం లేదనుకుంటా, పెళ్ళి అటెటో చూస్తుంది, ఇటు చూడట్లేదు. ఇటు చూడమ్మా పెళ్లి కొడుకుని. నీ జడ కూడా చాలా బాగుంది. ఈ జడ కాన్సెప్ట్ బాగుంది, అన్నిటికీ మంచిగా ముత్తి గంటలు వచ్చి. అండ్ టైమర్ ఇది మనం 1 మినిట్ అండి. అది ఇది 1 మినిట్ టైం అండి, ప్రాపర్గా 1 మినిట్. ఓకే, ఇది ఎంతమ్మా? 250 పడుతుంది. ఇది 250 రూపీస్. ఓ, 1 మినిట్ సిస్టమ్. అండ్ వన్ మోర్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బుట్ట బొమ్మ అంట, బుట్ట బొమ్మ విత్ పూల జడ. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అండ్ చిన్న సెటప్, చిన్న సైజ్, బట్ అవి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇది ఎంతమ్మా కాస్ట్? ఇది 200. 200. ఓకే, ఇది మనం చూస్తే ఇది కూడా హ్యాంగర్ అనుకుంటా, ముగ్గు మూడు పిట్టలు, 400 రూపీస్. అండ్ ఇది అమ్మలక్కల ముచ్చట్లు సోది చెప్తున్నట్టు, ఇంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ బర్డ్స్, ఇది రామచిలుక. ఇవెంతమ్మా ఈచ్ వన్? 50 రూపీస్ అండి. 50 రూపీస్ ఈచ్. 50 రూపీస్కి ఏమొస్తున్నాయండి ఈ రోజున? ఈ రెక్కలు చెక్కినందుకు అనుకోవాలి వాళ్ళని ఇంత ఓపిక్గా. అండ్ కలర్ చూడండి, ప్రాపర్ కలర్ దీంట్లోనే ఈ సైజ్. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుది. ఓకే, ఇక్కడ పెళ్లి కూతురు మాత్రం ఆయనే చూస్తుంది. ఇక్కడ పెళ్లి కొడుకు ఇష్టం లేదనుకుంటే కళ్ళు కింద దించుకున్నాడు. అండ్ వినాయకుళ్ళు, అండ్ చిన్ని కృష్ణుడు, ఈయన చేతులు కదులుతున్నాయి మళ్ళీ తినేలాగా. ఇది 5-10 రూపీస్ ఉంది. ఇది కూడా బ్యాండ్ సెట్. ఇది బ్యాండ్ సెట్. ఓకే, తల మీద రాసింది 480 రూపాయలు ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది ఒక 400 వరకు వస్తుంది నాకు తెలిసి. అవి మూడు సెట్ వస్తాయి, జ్యువెలరీ బాక్స్. జ్యువెలరీ బాక్సెస్, ఒక బాక్స్లో ఒక బాక్స్ సెట్ అంట. ఇది ఇది ఎంత ఉందమ్మా?
13వందలకి మూడు బాక్సులు. ఇది నిజంగా రీజనబుల్. ఇది మళ్ళీ పైన ఇత్తడితో ఏదో చేశారు. అండ్ చూస్తే లక్ష్మీ సరస్వతి వినాయకుడు సెట్. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇది మంచి గిఫ్ట్. ఇదెంతమ్మా? ₹250. చాలా రీజనబుల్. ₹250 అంటే ఇది మీకు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా పంపిస్తారా? మీరు ఆన్లైన్లో కూడా పంపిస్తాం. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో ఈ షాప్ది కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ పెడతాను. ఎందుకంటే వీళ్ళే తయారీ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజెస్లో వస్తాయి కూడా. బల్క్లో ఆర్డర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైజెస్ చెప్తారు కదా. ఓకే. అండ్ ఇది ఈ సెటప్ ఏదైనా పెళ్ళికొడుకు ఊరేగింపు ఇన్ ₹800 ఓన్లీ. చక్క బొమ్మలే కాకుండా ఊలుతో చీరలు కట్టి నీట్గా ఇంత డీటెయిల్డ్గా పెట్టారు చూడండి. ఈ పెళ్లి కూతురు చేయడం తలస్నానం చేయలేదు అనుకుంటా చూడండి. ఎలా ఇవి కూడా హ్యాండ్మేడ్ అమ్మా. ఇది మనం శిల్పారామంలో వాటిల్లో చూస్తే మనకి మినిమం 1000 to 1200 వరకు ఉంటుంది. ఇది ఎక్కడ ఎంతో 750. ఆల్మోస్ట్ హాఫ్ రేట్ అనే చెప్పాలి. శిల్పారామంతో పోల్చుకుంటే ఇక్కడ రేట్ హాఫ్ రేట్ అయింది. అండ్ పందిరిల్లు ఇల్లు ఇది వుడ్ కా వుడ్డేనమ్మా? ఇది కూడా ఇది కూడా వుడ్. ఓకే, ఇది చూడండి ఎంత డీటెయిల్ వర్క్ ఉందో. ఇవి ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఏ ఆఫీస్ సెటప్ చూసినా, సినిమాల్లో సీరియల్లో సెటప్ చూసినా ఇది లేకుండా అయితే ఆ సెటప్ ఉండదు. పోలీస్ స్టేషన్, కలెక్టర్ ఆఫీస్, జైలు, ఐ మీన్ కోర్ట్, ఎవ్రీథింగ్. ఇది గ్లాసెస్ అండ్ పోస్ట్ ఆఫీస్. అండ్ ఏనుగులు సెటప్, ఏనుగులు చెక్కలు మోసుకుంటూ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ గిరికల మీద ఏనుగుడు ₹100. చాలా రీజనబుల్. నేను ఏదైతే చెప్పానో ఇందాక గుర్రబండి అని, అది చాలా చిన్న సైజులో ఉంది. సో ఇటు చూస్తే ఈవిడ మన ఇందిరాగాంధీ, ఈయన రాజు, నాకు తెలిసి అంబేద్కర్, ఈయన ఎవరో తెలీదు, అందరూ ఉన్నారు. వా, వివేకానందుడు. ఇది చాలా బాగుంది అమ్మా. ₹50 ఈ బొమ్మల. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి ₹50. మనకి చూడండి, వివేకానందుడు ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉంది, అంబేద్కర్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు. ఇక్కడ శివాజీ ఉన్నాడు. ఇటు చూస్తే చాలా చిన్న మిర్రర్. అండ్ దీనికి ఓపెన్ క్లోజ్కి మళ్ళీ ఒక ఓపెన్ క్లోజ్ ఇచ్చారు. ఒకవేళ మిర్రర్ పగిలిపోయినా మళ్ళీ మిర్రర్ సెటప్ చేసుకోవడానికి ఓపెన్ క్లోజ్ ఇచ్చారు. ఇదెంతమ్మా? ₹100. ఇది ఎవరికన్నా మా రాగినమ్మకి ఇది గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఒకటి తీసుకుందాం. ఏది తీసుకుందాం? ఇది క్యూట్ ఉంది, ఇది తీసుకుందాం. అమ్మయ్యకి ఎస్, ఇది తీసుకుందాం. లక్ష్మీదేవి ఎంత కలగా ఉంది చూడండి. ఫేస్ ఎంత డీటెయిల్డ్గా ఉందో, ఫేస్, హెయిర్, ఇదంతా కూడా 2400 అండ్ చాలా వెయిట్లెస్. వాళ్ళ హార్డ్ వర్క్కి మాత్రం చెప్పుకోవచ్చు హ్యాండ్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నట్టయితే ఏబిసిడి సెటప్ కూడా వీళ్ళు చేస్తారు. ఇది మన పల్లకి మోస్తుంటారు కదా, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పల్లకి అండ్ మదర్ అండ్ సన్. దీన్ని ఏదైనా మదర్స్ డేకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. ₹375 ఆల్మోస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మేబీ అరౌండ్ 300 రావచ్చేమో. అండ్ ఇది నాకు తెలిసి పెద్ద ముగ్గు వేస్తున్నట్టు. అండ్ ఇది ఎడ్ల బండి. ఇక్కడ వస్తే ఒక చిన్న పూరి గుడిస, బావి, తాటి చెట్టు సెటప్. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ మా ఇంట్లో చిన్న చిన్న సెటప్స్ ఉన్నాయి. ఇలా కూలి పని చేసుకుని నేను చూపిస్తాను ఒకసారి ఇంట్లో. ఇలా కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ నా దగ్గర ఒక 10 సెటప్ ఉందనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న 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 వినాయకుళ్ళు. అండ్ ఆ వినాయకుళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నారు. ఇదేంతమ్మా? ఇది వచ్చి ₹250. ₹250 అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ₹50 కూడా పడట్లేదు ఈచ్ పీస్. ఇది కూడా మంచి గిఫ్ట్ అవుతుంది ₹250 అంటే. అండ్ పడవ, పడవే కదా షిప్. సో ముందు ఏనుగు, వెనక నెమలి. షిప్ చాలా బాగుంది. అండ్ చెస్ బోర్డు ₹800. అండ్ దీంట్లో కూడా సైజెస్ చూడండి, చిన్న చిన్న సైనికులు, ఏనుగు సెటప్. ఇది ₹800 సెటప్. దీంట్లో సైజెస్ ఉన్నాయి. అండ్ ఇటు చూస్తే కళ్యాణ మండపం ఇది. అండ్ ఇందాక మీరు చూసారు కదా ఏదైతే మనం దశావతారం సెటప్ ఏదైతే ఉందో, ఆఫ్టర్ మేకింగ్ మనకి ఇలా ఉంటుంది దశావతారం సెటప్.
నాకు తెలిసి అది ఇంకా డీటెయిల్గా ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ సెటప్ ఇంకా డీటెయిల్డ్గా ఉంది. ఈ దశాధారం సెటప్ ఎంత ఉందమ్మా? ఇది 1300 పడుతుందండి. 1300 ఇది 2000 పడుతుంది. ఇది 2000. సో 10 పీసెస్ వస్తాయి. 10 పీసెస్ వస్తాయి. ఓకే. అండ్ ఇది కిచెన్ సెటప్ యాజ్ విజువల్. ఇది చిన్న వినాయకుడు. చిన్న వెంకటేశ్వర స్వామి. చిన్న వెంకటేశ్వర స్వామి. చూస్తే మనకి కార్లు ఎక్కడన్నా పెడితే అలాగా స్వింగ్ అవుతూ ఉంది హెడ్. అందరి హెడ్స్ స్వింగ్ అవుతున్నాయి. చైనీస్ ఫేస్ చూడండి. అండ్ పళ్ళకి చిన్న వీణ. మరి వీడేం చేస్తున్నాడు? ఇడ్లీలు వేసుకుంటున్నాడా? వడియాలు పెడుతున్నారా? వడియాలు పెడతారు నాకు తెలిసి. ఇదంతా రాజుగారి సైన్యం సెటప్. అండ్ ఇక్కడ కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి వీళ్ళ సెటప్స్ ఉన్నాయి. అండ్ చాలా సినిమాల్లో స్వింగ్ అవుతూ ఉంటారు కదా, టింగ్ 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 టింగ్. తాతగారు బామ్మగారు మా ఇంట్లో ఉండేది మంచి ఒక లాంతర్, 300 రూపీస్ లాంతర్ ఇది. ఇంకా సో ఒక ఉయ్యాల ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం రేంజ్ పెరుగుతుంది అనుకుంటా. ఇది వినాయకుళ్ళ ఏమంటారు దాన్ని, పేరుస్తారు కదా దాన్ని, ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు. ఇది కూడా బాగుంది. అండ్ వెయిట్ ఉంది. వస్తే డీటెయిల్డ్గా లేవు, బట్ ఎడ్ల బండి, ఇది ఎడ్ల బండి. ఇది ఇందాక వినాయకుడు సెటప్ చూసాము. అండ్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ, ఆన్లైన్ స్టోర్స్లో కానీ, శిల్పారంభంలో కానీ ఉంటున్నాయి కదా. ఇది ఆల్మోస్ట్ 2000 రూపీస్ ఉంటుంది. అండ్ ఇటువైపు వస్తే ఇక్కడ మనకి ఎవరికైనా ప్రాపర్ గిఫ్ట్ ఇవ్వాలి, కొంచెం కాస్ట్లీ గిఫ్ట్ అనుకుంటే కనుక ఇది సెటప్ బాగుంది. మేళం ఇదంతా 2000 రూపీస్ ఇది. కలకత్తా అటువైపు ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉన్న కృష్ణుడు, రాధ. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి, కృష్ణుడు. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇందాక చూసిన విధంగా డీటెయిల్డ్గా ఫేస్ అంతా నీట్గా చెక్కిన కృష్ణుడు. 2400 రూపీస్ ఉంది. అండ్ ఇది రాజుగారి సైన్యము. ఇది మళ్ళీ యాజ్ యూజువల్ మన మేళం బ్యాండ్ సెటప్ ఇదంతా. అండ్ ఇది కలకత్తా బేస్డ్ వినాయకుడు స్టైల్. అక్కడే ఇలాగే డెకరేట్ చేస్తారు. అటు సైడ్ మొత్తం ఎక్కువ బొట్లు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తారు. అండ్ ఇది పంచముఖ వినాయకుడు అనుకుంటా. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. ఇదంతా రాజుగారి సైన్యము. అండ్ రాజుగారు వెళ్తున్నారనమాట. ఇది 560 రూపీస్ ఉంటుంది. అండ్ పడవలో రాధాకృష్ణుడు పడవలో వెళ్తూ ఉన్నారు. ఇంకొక 400 రూపీస్ ఉంది ఇక్కడ. ఇది కాస్ట్లీ గిఫ్ట్. దశావతారం సెట్ ఒక పెద్ద సైజ్. అండ్ గ్లాస్తో చేసింది. లైటింగ్ కూడా ఉందమ్మా ఇది. లైటింగ్ లేకుండా ఇది వచ్చేసి 3600 అవుతుంది. డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు తెలిసి ఒక 3300 వరకు ఉంటుంది. 3400 వరకు ఉంటుంది. సైజెస్ ఇంకా పెద్దవి కావాలనే చేస్తారమ్మా. ఇంకేస్ ఆర్డర్ చేయించుకోవాలి. ఓకే. ఇది లక్ష్మీ నరసింహస్వామి. ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో, ఎంత గంభీరంగా ఉన్నాడో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లక్ష్మణుడు, రాముడిని, ఆంజనేయ స్వామి ఎత్తుకెళ్ళే ఈ సెటప్. ఇది 1250. ఇది కూడా చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడం కోసం ఈ మిర్రర్లో సెటప్ చేస్తాను. సో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వీళ్ళు సంక్రాంతికి వస్తారు కదా. హరిదాసు వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇది అమ్మవారు, మీనాక్షి అమ్మ కదా. మీనాక్షి అమ్మ ఎంత ఫేస్లో చూడండి, ఎంత ప్రెజెంట్గా ఉందో. అండ్ ఆవిడ వేసుకునే దండ కానీ, ఆవిడ ఫేస్ కానీ, ఆవిడ నగలు కానీ ఎంత ప్రాపర్గా చెక్కారో చూడండి. అండ్ దీంట్లోనే ఇంకొక సైజు, చిన్న సైజు మీనాక్షి అమ్మ. అండ్ ఫ్లవర్ వాజెస్ కానీ. అండ్ ఇది ఒకటి చూడండి, ఇది ఎంతమ్మా? 2000 పడుతుంది. 2000. దీంట్లో ఏదైనా ఒక్క దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే పర్ఫెక్ట్ మండపం అనే చెప్పాలి. చాలా బాగుంది డీటెయిల్డ్గా. అండ్ ఇవన్నీ మనకి డోర్ హ్యాంగర్స్ నైస్ అమ్మా. అంటే ఉండాల్సిన కలెక్షన్ అంతా ఉంది మన దగ్గర. ఏదైనా మనకి సైజుల వారీగా ఆర్డర్ ఇచ్చినా చేస్తారు కదా. సో నేను మన డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్, వీళ్ళ మొబైల్ నెంబర్ అండ్ జీపే నెంబర్ అన్నీ పెడతాను. అండ్ లొకేషన్ కూడా పెడతాను.
మీకు ఏదైనా బల్క్ ఆర్డర్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా పర్సనల్గా నాకు ఇలాంటి ఐటెం కావాలి అన్నా సరే వీళ్ళు మోడిఫై చేసి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది అంట. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూపించాల్సిన బొమ్మ ఇది. సో ఇది ఒక సైన్ అయిపోయింది మనకి, కొండపల్లి బొమ్మలు ఈ బొమ్మ చూపించకుండా ఎప్పుడు వెళ్ళవదు. సో మన పిల్లలు పిల్లలు పిల్లల తరాలు కూడా ఈ బొమ్మ చూస్తారే. సపరేట్ సెటప్ పెట్టబోతున్నాం మా ఇంట్లో. సో ఇందాక మన షాప్లో ఏదైతే ఐటెమ్స్ చూసామో ఆ షాప్లో ఉన్న ఐటెమ్స్ ఎలా తయారు చేస్తారని తను అడిగితే పైన కార్ఖానా ఉందన్నాడు. సో ఆ కార్ఖానాలోకి వచ్చాను. సో స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూస్తే మీకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అవ్వకముందు వాళ్ళు చేసినవి. నేను లోపలికి వస్తే హలో నమస్తే అమ్మా, ఈ కార్ఖానాలో వీళ్ళు ఒక 30 మంది పనిచేస్తారంట. సో 30 మంది కూడా ఈ వీటిని ఏమంటారు బుట్టబొమ్మ మీదే వర్క్ చేస్తున్నారు. కొండపల్లి బుట్టబొమ్మ. సో స్టార్టింగ్ నుంచి వద్దాం మనం. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మౌల్డ్స్ అనేది హెడ్స్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ హెడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి హెడ్స్ అండ్ బ్యాక్స్, ఇవి తల జుట్టు అండ్ ఫేస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇవి వెండ పెడతారు మళ్ళీ. ఓకే, ఇది ఏంటమ్మా మెటీరియల్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, అక్కడ నుంచి వస్తే ఇది బాడీ. దీని బాడీ కూడా మౌల్డ్స్ ఉంటాయి. ఆ మౌల్డ్స్ అన్నిటికీ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, సో ఇది బాడీ అవుతుంది. బాడీ నుంచి చూస్తే ఇవి లెగ్స్ అనమాట. లెగ్ సెటప్ ఇక్కడ మౌల్డ్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనకి లెగ్స్ తయారవుతున్నాయి. సో అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ హ్యాండ్స్ తయారు చేస్తున్నారు అండ్ ఫేస్ మౌల్డ్ తయారు చేస్తున్నారు ఇవిడ. కానీ కొంచెం లార్జ్ స్కేల్, ఇవి మాత్రం కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నారు. మీరు పెద్ద సైజ్ చేస్తారండి స్పెషల్గా ఓన్లీ పెద్ద సైజ్ గురించి? ఓకే, అక్కడ నుంచి చూస్తే ఈ మౌల్డ్స్ వచ్చేసి బాడీ మనకు ఏదైతే బుట్ట ఉందో ఆ బుట్ట ఇక్కడ రెడీ అవుతుంది. పట్టుకోవచ్చమ్మా? ఓకే, ఊడిపోతే నన్ను తిట్టుకోవద్దు. సో ఇలా తయారవుతుంది. ఇది ఎండబెట్టి దానికి రౌండ్ షేప్లో చేస్తారనుకుంటా.
ఔచ్. సో అక్కడి నుంచి స్పెషల్లీ ఫర్ హ్యాండ్స్ ఈవిడ హ్యాండ్స్ చేస్తున్నారు. అక్కడి నుంచి మౌల్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి పాలిషింగ్ చేస్తారనుకుంటా. ఇక్కడ ఇది పాలిషింగ్ నడుస్తుంది. నాకు అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నా చూస్తూ. అక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తే పాలిషింగ్ చేసిన తర్వాత జాయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు మిక్స్ చేసి జాయిన్ చేస్తున్నారు ఈవిడ. అండ్ పాలిషింగ్ చివరికి రూపురేఖలు వచ్చిన తర్వాత బుట్ట బొమ్మ ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు ఎండబెట్టిన తర్వాత పాలిష్. సో ఇది అతికిచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఈ డీటెయిల్డ్ కానీ పాలిషింగ్ కానీ ఇదంతా చేస్తున్నారు ఈ సెటప్ ఇక్కడ. అండ్ కలర్స్ ఎక్కడేస్తారమ్మా? పక్కన కలర్స్. సో ఈ ఫోర్ పార్ట్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బొమ్మలు కూడా పక్కకు వస్తాయి. కలర్స్ వేసేది కూడా లేడీసే, మొత్తం లేడీసే టీమ్ అంతా. సో ఓకే. సో అక్కడి నుంచి అవన్నీ రెడీ అయిన తర్వాత ఇక్కడ కలరింగ్ వస్తాయి. సో వీళ్ళిద్దరు టీమ్ కలరింగ్ అనుకుంటా. ఈ కలర్స్ న్యాచురల్ కలర్స్ అమ్మా. ఎట్లాగా ఏషియన్ పెయింట్స్? ఏషియన్ పెయింట్స్ వాడుతున్నారు. సో మొత్తం టీమ్ ఒక 30 మెంబర్స్ టీమ్. ఏ బొమ్మలు కావాలన్నా సరే ఆర్డర్ ఇస్తే మేము చేసేస్తారు బల్క్. రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి అది అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పి సెట్ చేసేది ఈ ప్రో అనుకుంటా. మొత్తం టోటల్గా సెటప్ చెక్ చేసి కలరింగ్కి పంపిస్తాడు. నేనే వెనక్కి వెళ్తున్నప్పుడు మీరు ఇంకా ముందుకు వస్తారు. ముందుకు వస్తే మీరు కనిపిస్తారు నాకు. బయటికి